हाय हेलो वेलकम टू मिर्रर टीवी सो कांग्रेस पार्टी नीचे एवर एमएलए कैंडिडेट अवबोतारु हुजूराबाद चाल आसक्ति एदुरु चूशिरु वडपोत वडपोत चेसिन तर्वात फाइनल गा कैंडिडेट नी अनौंस चेशारु वेंकट बलमूरी सो अयिते ई टिकेट नी एप्पटि नुंचो आशिस्तुन्नारु गत ओक 5 टर्मुल नुंचि कूडा अक्कड स्थानिकुडैन पाट रमेश మొన్నటికి మొన్న అడిగినప్పుడు కూడా నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పారు కానీ అసలు ఏమైంది ఎందుకు టికెట్ రాలేదు ఆయన్ని తెలుసుకుందాం పేట రమేష్ గారు నమస్తే అండి ఏందండి నాకు మీ 1 మంత్ బ్యాక్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాకు టికెట్ పక్క నాకు టికెట్ వస్తే గెలుపు కూడా పక్క ఈటల రాయందరికి నేను సుస్సు ఓపిస్తానని లెవెల్లో మాట్లాడారు కదా ఏమైంది అసలు మీకు టికెట్ రాకపోవడానికి కారణం ఏంది కొత్తగా తెరపైకి బల్మూరి వెంకట తీసుకురావడం వెనుక మతలబ్ ఏంది లాస్ట్ టైం కూడా ఇదే టెన్స్ లో అప్పుడు ఎవర్ లేకున్నా లాస్ట్ టైం కూడా లాస్ట్ మినిట్ లో కౌశిక్ రెడ్డి వచ్చింది అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడిని అంత ముందు మక్లాభరణం అని ఇచ్చారు డిఎఫ్ఓ రవీంద్ర రెడ్డి అని ఇచ్చారు సుదర్శన్ రెడ్డి అని ఇచ్చారు ఎవరు ఓడిపోలే అందరూ టిఆర్ఎస్ పోయారు వీరేశలింగం అని ఇచ్చారు ఎందుకు ఇస్తున్నారు అని ఇంత స్టోరీ ఉన్న నేను అక్కడ ఒక పెద్ద మనిషిని ఎదుర్కొని ఒక 16 మందిని చంపిన వ్యక్తి నో కేసెస్ లోకల్ లీడర్ కూడా ఎవరు మాట్లాడలే అటువంటి తరుణం అంత పోరాడినోని ఇప్పటిదాకా నన్ను ఎందుకు టికెట్ ఇస్తలేరనే ప్రశ్న ప్రతిసారి నాకు మిగిలిపోతా ఉన్నా కార్యకర్తలు కానీ నాకున్న రాష్ట్రంలో ఉన్న సంబంధాలని రాష్ట్రం మొత్తం ఉన్న సంబంధాలు ఉన్న వ్యక్తి పబ్లిక్లో మంచి పేరున్న వ్యక్తి మాకేం చెడు పేరు లేదు ఇలా తప్పుడు లెక్కలు మేమేం చేయలేదు ఇప్పటివరకు మంచి రమేష్ బాగుంటాడు మంచి స్పీచ్ ఇస్తాడు మంచి ఆర్గనైజర్ అని అందరూ అంటారు కానీ టికెట్ ఇచ్చే వరకు ఎందుకు దాని వచ్చేది మరి ఈసారి కూడా నేను 100% హోప్తోడు ఉంటి ఎందుకంటే ఉన్న కౌశిక్ రెడ్డి పోయింది ఇంకెవరు ఉన్నారు ఎవరు నేను ఒక్కనే ఉంటి వేరే ఎవరు కూడా ఆస్పిరెంట్ లేకుండా ఈ ఉన్న పరిస్థితులలో కంపల్సరీ ఎందుకంటే ఒక యాంగిల్ ఏదో ఎలక్షన్ యాంగిల్ ఎట్లా చూస్తామంటే కమ్యూనిటీ ఫ్యాక్టర్స్ తర్వాత ఉన్న రిలేషన్ ఫ్యాక్టర్స్ తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తారు ఇండివిజువాలిటీ ఎలాంటిదని ఈయనకు స్పీచ్ ఇవ్వగలుగుతాడా మంచి పబ్లిక్లో టాక్ ఉందా పబ్లిక్ ఉన్నా ఎడ్యుకేటెడా కాదా ఇవన్నీ యాంగిల్లో చూసే పరిస్థితి ఉంటుంది మరి ఇలా కూడా మేము ఫెయిల్ కాలే నా దురదృష్టం ఏంటంటే ఇన్నేళ్ళ చరిత్రలా నేను చేయి గుర్తు మీద పోడియాలనే సంకల్పం నాకు ఎప్పటి నుంచి ఉండే మొన్న కరీంనగర్ డిస్టిక్ మేయర్ అభ్యర్థి కానీ 2 నెలల ముందు అనౌన్స్ చేస్తానన్నారు రేపనం కనుక అనౌన్స్ చేసి నన్ను ఒక అది ఒక తప్పు లేక నేను పెద్ద నేనే తప్పు చేసినా నేను పెద్ద క్రిమినల్ లాగా నన్ను ఎక్స్పోజ్ చేస్తారు రమేష్ అని డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టినోని నేను ఇప్పుడు ఈసారి మాత్రం విజయవర్గం పోకుండా ఎందుకంటే ఇదే ఇప్పుడు నేను తిరిగిన అనుకో ఇదే ఇది పెద్ద కుటిల రాజకీయం జిల్లాలో నేనే కాదు నాన్న సీనియర్లు పాపం సమసిపోయారు బొమ్మ వెంకన్న సత్యనారాయణ గౌడు పీసీ నాయకులు ఎవరు కూడా ఆ జిల్లాలో మనగడ చేయలే కొమ్మిరెడ్డి రాములు వాళ్ళ భార్యకి ఇచ్చిరు ఆయన ఇచ్చిరు ఆయన ఇండిపెండెంట్ జనతా పార్టీకి ఇచ్చిండు బొమ్మెంకన్న ఇండిపెండెంట్ వేసిండు జనతా పార్టీ నుంచి వేసిండు ఒకసారి చేస్తే రెండోసారి ఇయ్యలే సత్యనారాయణ గౌడ్ అతి కష్టం మీద ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచిండు రెండోసారి టికెట్ వేరేలో ఈటల మన టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ నుంచి పొత్తున్నావు ఇట్లా ఏ బీసీ నాయకుడిని ఆ జిల్లాలో ఎదగకుండా చేసే ఒక కుటిల రాజకీయం ఏం నడుస్తున్నది ఆలోచించాల్సిన మధ్యలో అంటే ఇప్పుడు మీ దృష్టిలో మీరు క్యాలిబర్ అనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్కి అర్హుడినని మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ చూస్తేనేమో మరి పరిస్థితులు ఈ 5 సార్ల నుంచి పక్కన పెడదాం 4 సార్లు 5 సార్లు పక్కన పెట్టిన ఇప్పుడు కూడా మిమ్మల్ని కన్సిడర్లోకి తీసుకోలేదంటే మీరు క్యాలిబర్ అని వాళ్ళు అనుకోవట్లేదా నేను అసమర్థుని చాదగారు అనుకుంటురాయింది వాళ్ళు నేను ఏం పనికిరాను మరి అనుకుంటురేమో నాకేం తెలియదు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి క్యాడర్ చూసినాను కదా ఏదో కొత్త ఇప్పుడే వచ్చి నన్ను మంచి చెడు చూస్తాను కాదుగా అరే ఒక్కొక్కసారి ధర్నా చేస్తే పోలీస్ స్టేషన్ గోడలు దుక్కి బస్సును వలగొట్టి రైలు రోకో చేసినోడు నేను 7 రోజులు అమరణి అధ్యక్షుడు నా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఫుల్ అప్రిషియేట్ రాజశేఖర రెడ్డి గారు అంత పెద్ద మనిషి నా టికెట్ ఆయన జయనగం నేను ఫస్ట్ 99లో కాంగ్రెస్ నుండి నాకు టికెట్ రాకపోతే ఆ వచ్చిన క్యాండిడేట్ కూడా వద్దు రమేష్ నాకు ఈయనని దండం పెట్టినా నాకు ఇయ్యలే దాన్ని ఇవ్వంటారు క్యాండిడేట్ ఎవరైతే అనౌన్స్ చేసినో అతను కూడా నాకు వద్దు అంటే ఓవరాల్గా అప్పటి నుంచి ఇప్పటి ఈ ఐదు టర్మ్లలో పోటీ చేసిన వాళ్ళందరిలో ఎక్కువగా ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు ఒకరు వచ్చేసి కౌశిక్ రెడ్డి సుదర్శన్ రెడ్డి డిఎఫ్ఓ రవీందర్ రెడ్డి రెడ్డి లేకపోతే వెల్మ ఇంతేనా అయితే ఏమైందంటే అప్పుడు దామోదర్ రెడ్డి
మంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు రెడ్డిస్ నించు ఆయన మీద. నేను అప్పుడు ఏఐసీసీ ఢిల్లీలో ధర్నా చేసిన ఆ నిజవర్గంలో బీసీ అయితే గెలుస్తుంది. అక్కడ అప్పటికే 16 మంది కాంగ్రెస్ నాయకులను హతమార్చడం జరిగింది. ఆ లాస్ట్ ఇష్యూస్ లోపల అక్కడ బీసీ అయితే ఈ దామోదర్ రెడ్డి కొట్టొస్తుంది. ఇప్పుడు అప్పటికే వీరేశలింగము, మన వీరారెడ్డి, కొన్ని రామచంద్ర రెడ్డి, సాయి రెడ్డి అని పెద్ద ఫేమస్ ఉన్నోళ్ళే వాళ్ళు నిలిచినప్పుడు ఓడిపోయారు ఆయన మీద. నేను పోరాటం నన్ను పంపించింది కాబట్టి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మా సుధీర్ కుమార్ వాళ్ళందరూ కలిసి రమేష్ నువ్వైతేనే బాగుంటుందని ఎందుకు పంపిరు, మరి నేను అసమర్థుని అయితే ఎందుకు పంపిరు, పిసిసి నుంచి ఆదిస్తాను ఎందుకు పంపిరు. ఆ టైం పివి నరసింహరావు గారు 1 కోటి లక్ష మీటింగ్లో కూడా ఒక్క నా ఒక్కరికే స్పీచ్ ఇచ్చే అవకాశం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది కాలిబర్ కదా, కేసీఆర్ టీఆర్ఎస్ 4 రోజులు పోతే కేసీఆర్ కూడా రమేష్ ఈజ్ బెస్ట్ ఆర్గనైజర్, తెలంగాణలో గెలిచే సీటు కమలాపూర్ ఒక్కటే అని. అక్కడ ఏం లేదు మరి టీఆర్ఎస్, నేనేమో ఫోన్ అన్నా, నాన్న ఫోన్ దీన్ని ఒక్కనే ఇంత చేస్తున్నా, ఇన్ని కన్నా రోజు టీవీలో మాట్లాడుతున్నా. నా 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 దురదృష్టం ఏంటంటే నన్ను ఒక ట్రాప్, ఒక మున్సిపల్ ఎన్నికలలో నన్ను ఒకడు కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తాం, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న నీకు ఇయ్యారు, నువ్వు వచ్చి కరీంనగర్ టికెట్ కోసం చూసుకో, ఎంపీఓ ఎమ్మెల్యేని ఇస్తాం, నువ్వు అంతలో కూడా మేయర్గా నువ్వు డిక్లేర్ చేయమని నన్ను మన కుంతియా గారు బాగా ఫోర్స్ చేసి, సరే చూద్దామన్నాను నిలుచుంటాం వాళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను కూడా 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటా, నాకు నా ఎంపీగా ఉంటా, ఆ టైం వరకు నేను ఉంటాను ఎంపీగా, మరి అప్పటి వరకు నేను కూడా ఈ టికెట్ ఇప్పించే పరిస్థితి, నీకు టికెట్ ఇప్పిస్తా అన్నట్టు ఆయన కూడా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి సిచ్యువేషన్ ఉన్న పరిస్థితులలో ఎటైనా మనకే కదా టికెట్, ఇంకెవరు ఉన్నారు అక్కడ వేరే వాళ్ళు లేరు కదా, కౌశిక్ రెడ్డి పోయిండు, మళ్ళీ నేను ఈ కరీంనగర్ వదిలి మళ్ళీ అక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడ నాకు 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 జరిగిన అన్యాయం అది ఊహించరా అంది, చెప్పరా అంది, నేను రాకపోయినా ఎన్నికలు అయినప్పటికీ కూడా నన్ను ఒక ఏదో తప్పు చేసిన నేను అనే విధానంలో కూడా చూడడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అంటే మీరు రేవంత్ రెడ్డిని కలవడం కానీ టికెట్ గురించి ప్రస్తావించడం కానీ జరగలేదా? జరిగింది, ఆయన చెప్పాడు ప్రజలు ఖర్చు పెట్టుకోవడం చేస్తాను, మరి నా నేను కూడా రెడీ అయిపోతున్నా, అన్ని అందరితో కన్సల్ట్ చేస్తున్నాం. ఇక్కడ కొండ సురేఖ గారు కూడా రమేష్కి సపోర్ట్ ఇస్తాను నాకు అస్యూరెన్స్ ఇచ్చింది, ఇంకా అక్కడ ఉన్న గౌడ సంఘం కానీ కాపు సంఘం పెద్దలు అందరూ కూడా ముస్లిమ్స్ మైనార్టీస్ అందరూ అక్కడ ఉన్న పద్మశాలి సంఘాలు, అక్కడ ఉన్న షావుకారు సంఘాలు, అన్ని సంఘాలను కూడా నేను బై ఫోన్ అని మాట్లాడి అందరితో కూడా మంచి అట్మాస్ఫియర్ తీసుకొచ్చిన. నేను వస్తే ఏంటంటే టీఆర్ఎస్ అని ఫౌండర్ కాబట్టి అటునుంచి కూడా జనాలు వచ్చాయి, ఇటు ఈటల రాజేందర్ దగ్గర ఉన్న జనం కూడా నాకు సంబంధించినలే. నేను జిల్లా వ్యాప్తంగా ఒక సింపతిలా ఉన్న మంచి పేరు సంపాదించిన, ఎవరు కూడా నాకు వేల సంఖ్యలో వచ్చి పనిచేసేవాళ్ళం, ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలో నేను ఫౌండర్ కాదండి, నేను యూత్ కాంగ్రెస్లో నేను పెట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, చైర్మన్లు అయినరు, నేను అపాయింట్ చేసిన వాళ్ళు జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి, నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అపాయింట్ చేసిన వాళ్ళు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఎంత ఏడుస్తున్నారు వాళ్ళు, అన్న రమేష్ అన్న ఒక్కసారి నీకు టికెట్ వస్తే బాగుండు, టికెట్ వస్తే బాగుండు అని ఎంతమంది ఎంతమంది మాట్లాడాలని నాకే బాధ అనిపిస్తుంది, ఫోన్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాను. మీకు టికెట్ వచ్చి ఉంటే ఎట్లుండేది అంటే గెలుపు ఛాన్స్ అన్నాడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, మంచి అట్మాస్ఫియర్ ఉండే, ఈ పెద్ద లీడర్లు అందరూ కూడా తిరుగుతూ ఉండు, నాకు ఆ సపోర్ట్ చాలు, నాకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా, కాలు వాళ్ళు వచ్చి తిరిగితే నేను ఒక్కని ఉంటే గెలిచే పరిస్థితి ఉండే, గెలిచే పరిస్థితి నేను లిటరల్ అంటే. ఇప్పుడు డిపాజిట్ ఇప్పుడు లాస్ట్ టైం కౌశిక్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు వదులుకుంటారా అట్లా? దానికి నేను ఏం చేయవచ్చు ఆలోచన అడిగాడు. ఇప్పుడు నేను చెప్పేదాన్ని నిజాయితీ ఉన్నదా లేదా తెలియటానికి నేను లాస్ట్ టైం కౌశిక్ రెడ్డి కాంటాక్ట్ చేసేటప్పుడు చెప్పిన, కౌశిక్ నువ్వు వస్తే కాంగ్రెస్ ఖాళీ, నేను వస్తే టీఆర్ఎస్ ఖాళీ, నిర్ణయించుకో, నేను గెలుస్తాను. అప్పటికే మేము ప్రతి గ్రామంలో రోజు ఒక 6 గ్రామాలు 7 గ్రామాలు తిరిగి జెండా ఎక్కించి ఊరు ఊర్లో స్పీచ్లు ఇచ్చుకుంటే తిరిగినాం, ప్రతిరోజు ప్రతి మండలంలో అంత పెద్ద ఆర్గనైజ్ చేసిన తర్వాత కౌశిక్ రెడ్డి తీసుకున్న తర్వాత నేను చెప్పింది అసత్యమైతే కాంగ్రెస్ ఎందుకు ఖాళీతుందండి? 50-60% పోయినరు, కాంగ్రెస్ ఖాళీందా లేదా, ఇప్పుడు నేను చెప్పింది అయిందా లేదా, ఈరోజు కూడా అదే జరుగుతుంది, నమ్ముతలేరు. నేను ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు? ఆయన కొత్త అని ఆయనకు అసలు నిజవర్గం తెలియదు. అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ సిద్ధి పెద్దపల్లి నిజవర్గంలో ఉన్న అతను కూడా వెళ్ళి మాత్రమే అక్కడ ఈయన పోటీకి పోతా అని నాతోటి కూడా అన్నాడు వెంకట్,
ఇప్పటికి వస్తున్నాను అక్కడే ఉన్నా, నేను చూసుకుంటే ఫ్యూచర్లో అది అక్కడనే టికెట్ అన్న. మరి అక్కడ టికెట్ ఉన్న వాళ్ళు ఇద్దరు కాబట్టి అక్కడి నుంచి ఒక కుటిల రాజకీయంతో ఆయన ఇక్కడ డైవర్షన్ చేసి. కుటిల రాజకీయం అంటే ఏంటి వెనకాల? ఇక్కడ నాకు పోటీ రాకుండా ఈయన అక్కడ తీసుకుపోయి ఇచ్చి పెడితే ఇక వాళ్ళు కొట్టుకుంటారు. ఆ కార్యకర్తలు ఏమన్నా కానీ ఎవడనేమన్నా కానీ నేను ఇంతమంది మంత్రులేనండి నిజవర్గం కరీంనగర్ జిల్లాలో లాస్ట్ గవర్నమెంట్ కూడా ఉండే ఒక్కరికైనా పోస్ట్ ఇచ్చిరా, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిరా? సోకాల్ శ్రీధరబాబు కానీ జీవన్ రెడ్డి గారు మంత్రులుగా ఉండరు, రత్నాకర్ రావు కానీ వీళ్ళందరూ మరి ఆ నిజవర్గంలో అందరికీ మంచి రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక్కరైనా ఒక్కరికన్నా ఒక పోస్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఉన్న ఇన్ని చైర్మన్ పోస్టులు నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వలే. దయదలిచి ఒకరినో వాళ్ళు ఏమన్నా ఒక 10,000 20,000 పంపించి ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే నేనే పెట్టాలి, ఏ కార్యక్రమానికి పెట్టాలో నేనే పెడుతున్నా డబ్బులు కూడా, పైసలు ఖర్చు పెడుతున్నా, తిరుగుతున్నా, చేస్తున్నా, ఇంకేం చేస్తారండి? వేరుడు ఒక బలహీన వర్గం కాబట్టే కదా ఇంత అవస్థ జిల్లాలోనే అట్లా నడుస్తా ఉంటే సీనియర్లో నడుస్తుంది అట్లా. కొండా సూర్యక పేరు కూడా బాగా వినిపించింది, ఆమెను పోటీ చేయమని ప్రెజర్ చేశారు, ఆమె 3 టికెట్లు అడిగింది అనేది కూడా తెరపైకి వచ్చింది. నిజమా వాస్తవం ఉందా? అందులో అబద్ధం, ఆమెకి ఇంట్రెస్ట్ లేదు అని అడిగారు. కొంత కొంత ఇళ్ళ కుటిల రాజకీయంలో ఈ రాజకీయం ఒకటి, కొంతమంది కాంగ్రెస్ లో టీఆర్ఎస్ గెలవాలని కొంతమంది ఉన్నది, కొంతమందికి ఇట్లా దాని దగ్గరికి వెళ్ళాలి. ఇది కూడా నడుస్తుందా? కోర్ట్స్ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు దానివల్లనే కదా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ కోర్టులతోటే డైవర్షన్ అయ్యి ఇప్పుడు డెవలప్ అయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉత్సాహం వచ్చింది, మంచి డెవలప్ అయింది, కాంగ్రెస్కు ఒక బలమైన పరిస్థితి రాబోతుంది. ఆ తరుణంలో మనం ఆచితూచి ఓడిపోవడం గెలిపోవడం అనేది సెకండరీ ఇష్యూ. క్యాండిడేట్ సెలెక్షన్ పబ్లిక్ అప్రిసియేషన్ ఉన్నారు, పబ్లిక్ అప్రిసియేషన్ లేకుండా క్యాండిడేట్ సెలెక్ట్ చేయడం, ఇక మాకే అధిష్టానం ఉన్నది మేము ఏం నిర్ణయమంటే అని నేను తీసుకోవచ్చు అనే విధానంలో పోతే కార్యకర్తలు ఏం కావాలి? వాళ్ళు భార్య పిల్లలతోటి కొట్లాడి అటు భార్య తిడుతుంది, తల్లి తిడుతుంది, అన్నలు తిడుతుంది, ఏం తిరుగుతున్నారు అని. పాప అయినప్పటికీ కూడా పార్టీ కోసం 24 గంటలు శ్రమిస్తారు, వస్తారు. వాళ్ళ భవిష్యత్ ఏంది, వాళ్ళ కథ ఏంది అనేది దాని మీద ఆలోచన ఉండాలి కదా. ఇన్ని రోజుల నుంచి ఓపిక కొద్ది నిల్చున్నారు, పొంగ 25% 30% మిగిలేదు. ఇప్పుడు నేను వస్తే నాకు ఒక ఇది గ్యారెంటీ, మళ్ళీ నేను చెప్తున్నా ఇది ఈ మాట కూడా, పోయిన కాంగ్రెస్ నాయకులందరూ వస్తారని మాట ఇచ్చారు. కౌశిక్ రెడ్డి లాస్ట్ టైం పోతాన నాయకులందరూ కూడా నాకు చెప్పారు, రమేష్ అన్న నీకు వస్తే మేము వచ్చేస్తాం. ఆల్ మండల ప్రెసిడెంట్లు వేరు, టౌన్ ప్రెసిడెంట్లు వేరు. కౌశిక్ రెడ్డి ఉన్నప్పుడు సమీర్ రెడ్డి అని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేరు, డిఎఫ్ఓ రవీందర్ రెడ్డి వేరు, కోటిఎల్ స్పోక్స్ పర్సన్ వేరు, వీళ్ళందరూ నేను మాట తీసుకున్న ఫోన్లలో ఇని ఇంత ఆరోగ్యంగా చేస్తే మరి నాకెందుకు ఇస్తేలేరనే ప్రశ్న నాకే సతమతం అవుతున్నా. నేను ఇప్పుడు ఉన్న ఇప్పుడు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ విషయంలో కంప్లీట్ రాంగ్ సెలక్షన్ అంటారా? 100% ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ సెలక్షన్. దిస్ ఏ గుడ్ సిచ్యువేషన్, ఇట్స్ హార్డ్ సిచ్యువేషన్ నుంచి మనకు సేమ్ సిచ్యువేషన్లకు రేవంత్ రెడ్డి రాగానే వచ్చినాం. దాన్ని ఇంకా డిఫికల్టీలో తీసుకెళ్ళడం అనేది నేను అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు కొంత కలలు కంటారు ఇమీడియట్గా అని. అలా కాకుండా మనం ఆర్గనైజేషన్ చేసుకుని ఇదే రీతిలో మనం ముందుకెళ్తే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే పరిస్థితులలో కొంత డిస్టర్బ్ అవుతుంది. పార్టీని బలంగా చేసే కార్యక్రమం భాగంగా మనం పార్టీని డిస్టర్బ్ ఎందుకు చేసుకోవాలి? ఎవరు కొట్టిరు మనను? మనకు ఎందుకు అవసరం? ఎవరి స్వార్థాన్ని కోసము పార్టీని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? రేవంత్ రెడ్డి నేను ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాను, ఆయన మొదటి నుంచి కూడా నేను ఉంటలేను రమేష్ అని చెప్పడం జరిగింది. నేను సెలక్షన్లో నేను లేను రమేష్, నాకు అస్సలే సంబంధం లేదు, నేను అడగ నాకు కూడా చెప్పాడు. కానీ ఒక విషయం చెప్పాడు, పైసలు అయితే ఖర్చు పెట్టుకోవాలి రమే, ఎవరు పార్టీ వారు ఎవరు నీకు, నీది నువ్వు పెట్టుకోవాలి, ఏదైనా ఉంటే మేము ఆదిష్టాలు ఏదైనా పంపిస్తే, ఇది ఫ్యాక్ట్. సో పోయినసారి 62,000 ఓట్లు వచ్చినాయి కదా, అప్పుడు ఎవరు కష్టపడ్డారు? అప్పుడు ఎవరు కౌశిక్ రెడ్డి కష్టపడ్డారు? ఆయన నా ఓట్లు అంటున్నాడు అన్నీ. అంటే అదే కదా, ఇప్పుడు మనం ఏం మాట్లాడతాం, ఒకలాభరం కూడా వచ్చినాయి అంతకుముందు, కొన్ని తక్కువ వచ్చినాయి అనుకో. ఇప్పుడు ఎన్ని రావచ్చు? ఇప్పుడు గురించి నీ ఎవరు చెప్తావు? ఉగాది ఇప్పుడు నేనైతే 100% గెలిచేవాడిని, గెలవకుండా ఇది ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించుకోవట్లేదు. నేనైతే గెలిచేవాడిని అదే అది నమ్మరు, నేను నమ్మరది, నమ్మ బుల్గా లేదు. లేదు ఇప్పుడు నా వాయిస్ మీరు ఎప్పుడు ఇంట్లో కదా నేను పబ్లిక్ అంటే, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఎవరికైనా కూడా అక్కడ ఈటర్ రాజేందర్కు నెగటివ్ ఉంది, టీఆర్ఎస్ వర్సెస్ ఈటర్ రాజేందర్ నడుస్తుంది. ఈటర్ కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు కదా,
ఉంటే ట్రయాంగిల్ ఫైట్ లో ఇప్పుడు అక్కడ ఒక నిమిషం ఆగండి. టిఆర్ఎస్ గెలిస్తే ఉంది, మేము అధికారంలో ఉన్నా కాబట్టి మేము ఆ బందో ఈ బందో ఏ బందో అన్ని చేస్తామంటారు. లేదు, మేము గెలిస్తే మాది సెంట్రల్లో ఉంది కాబట్టి సెంట్రల్ సపోర్ట్ తోటి ఇంత నడుస్తుంది కాబట్టి వీళ్ళు చెప్పుకొస్తారు. కాంగ్రెస్ ఏ స్టాండ్ మీద వెళ్తుంది, ఏం చెప్పుకుంటారు? అది మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను 20-22 ఏళ్ళనిగా నిజవర్గంలో పనిచేస్తున్నా కాబట్టి నాకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే సింపతి ఉంది. పాపం రమేష్ అన్నకు బాగా ఖర్చు పెట్టుకున్నాడు, తిరిగిండు, చేసిండు, అందట్లో మంచి పేరు సంపాదించిన ఒకటి పేరు సంపాదించాలి. చాలా డీప్గా ప్రతి ఒక్కరికి, అసలు నేను ఆ నిజవర్గంలో కారణం టికెట్ దొరికి ఉంటే ఇప్పటివరకు ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోయి 4 సార్లు ఎమ్మెల్యేనేమని అసలు ఆ నిజవర్గాన్ని ఒక తీర్చిదిద్దామని ఆ కార్యకర్తలు ఈగ వాళ్ళకుండా చూసుకునేవాని అటువంటి పరిస్థితులలో నేను ఉన్నా కాబట్టి వాళ్ళందరికీ ఆ సంగతి తెలుసు. నా మీద కాన్ఫిడెన్స్ ఒకటి. తర్వాత ప్రభుత్వ వ్యతిరేకంగా టోటల్గా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నాను. ఇటు బీజేపీలో ఈటల రాజేందర్ గారు ఏ రకంగా ఆయన ఎన్నడూ కూడా ఉద్యమాలు పోటీ పోరాటం చేయలేదు. 2004 డైరెక్ట్ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే తర్వాత ఏం పోరాటం చేస్తారని నాకు చెప్పు. ఒక ఎమ్మెల్యేగా పోతాడు, హోదాలను కూడా పోతాడు, కావాల్సుకొని పైసా ఉద్యమాలు పాల్గొన్నాడు కదా కొంత, మళ్ళీ ఎక్కడ ఈటల రాజేందర్ ఎక్కడ ఎప్పుడు చెప్పండి? 2004 నేను, 2004 దాకా నేనే ఉంటి కదా, అప్పుడు ఆయన లేడు కదా నిజవర్గంలో. 9-10 లో పూర్తి స్థాయిలో కొంత పాల్గొన్నారు కదా. చెప్తాను మీకు, ఇది మీరు కూడా వినాలి. 2004కి ఉద్యమం బాగా జరిగింది. ఎట్లా జరిగిందంటే రాస్తా రోకు, ధర్నాలు, రైలు రోకోలు, భిక్ష ఆటలు, ఎందుకు 9, 10, 11, 12 వరకు బాగా జరిగింది కదా. ఇక్కడ మళ్ళా పోతున్నాం. ఒక ఎమ్మెల్యే హోదాలో పోతున్నారు, ఈటల రాజేందర్ జెండా పట్టుకుని రాస్తా రోకో అప్పుడు రాలే కదా తెలంగాణ. సరే ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు పక్కన పెట్టినా. ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది తెలంగాణ? 2014 లోనే కాంటాక్ట్ చేసి 2004 మనకు వచ్చింది. 2014 వచ్చింది తెలంగాణ. ఆయన పోటీ చేసింది ఎప్పుడు? 2004 2 సార్లు ఎమ్మెల్యే అండి. ఆయన ఎమ్మెల్యే పోరాటం చేసింది ఎక్కడైనా ఉంటుందా అని మీరు చెప్పండి. అసెంబ్లీలో మాట్లాడుతుండొచ్చు, పబ్లిక్ మీటింగ్లో స్పీచ్లు ఇస్తున్నారు, క్యాంపస్లో కనుక వచ్చింది. నేనన్నా క్యాంపస్లో ఏం చేసిండు? క్యాంపస్లో ధర్నా నుంచి తలాటి దెబ్బలు తిన్నాడా? మరి ఎట్లా వచ్చిండు, 6 సార్లు ఎట్లా గెలిచింది? అది మీరు ఇప్పటికీ మీరు వింటనే నమ్ముతలేదు. 2004 వరకే ఎడ్యుకేషన్ బాగా జరిగింది. 4 ఏళ్ళు అంటే ఏమన్నట్టండి ఆయన 20 మందితో మీటింగ్ పెడుతుంటారు, స్టేట్ ఆఫీస్ బ్యూరో మీటింగ్, అటువంటిది అంచెలంచెలుగా. అదే మరి నేను అదే చెప్తున్నా, మీరు చెప్తున్న పాయింట్స్ అన్నీ కూడా బాగున్నాయి, కానీ ఎందుకు పేట రమేష్కు ఎందుకు ఈ మీ పార్టీ వాళ్ళు సరైన గుర్తింపు ఎందుకు ఇవ్వట్లేరు? మరి అనుకుంటున్నారు మీరు అడగలేదా ఎందుకు నేను ఇన్ని రోజుల నుంచి నేను ఎక్కడ మారకుండా జెండా పట్టుకొని ఉన్నాను, మరి నాకెందుకు గుర్తింపు, నాకెందుకు ప్రయత్నం ఇవ్వట్లేదని ఎందుకు మీరు అడగలేకపోయారా? ఇంతమంది పీసీసీలు మారారు. సరే ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రాజనరసింహతో మాట్లాడినా. ఏమన్నాడు? చూస్తామన్నా, కన్సిడర్ చేసేస్తాం. మేము అది పేరు పెట్టింది కదా లిస్ట్లో, నా పేరు. అవును. తర్వాత మధు యాష్కి, తర్వాత ఇప్పుడు ఏం భరోసా ఇచ్చారు? అయిపోయింది వేరే వాళ్ళకి అనౌన్స్ చేశారు. ఏం భరోసా, గిరోసాలు ఏం లేదు, ఉంటారు ఆఫీషియల్గా వర్క్ తీసుకుంటామంటారు. మరి ఉంటారా లేకపోతే ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? ఇంక ఇట్లానే, ఇంకా నాకు ఈ పార్టీ న్యాయం చేస్తుందనే నమ్మకం మీకు ఇంకా ఉందా, లేదంటే వేరే పార్టీకి చేరే అవకాశం ఉందా? ఫ్యూచర్ ఎట్లుంటుందో చూడాలి కదా, దానికి పరిస్థితి. అంటే ఇప్పుడు బాగా హాట్ అయి ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఈ హాట్ లోపల ఇంత టెన్షన్, నాకు బాగా టెన్షన్ ఉండే, టికెట్ వస్తారా టెన్షన్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఏం నిర్ణయం, టెన్షన్లో ఏ నిర్ణయం తీసుకునేది లేదు. చూద్దాం రేవంత్ రెడ్డి గారి మీద ఒక మంచి అభిప్రాయంతో నేను కూడా చాలా రాహుల్ గాంధీ గారి దగ్గరికి మాట్లాడడం జరిగింది, అందరితో మాట్లాడినాను నేను. నాకున్న కేంద్ర సంబంధాలు కూడా ఏసీసీ కూడా ధర్నా చేస్తే ఆధార్ వచ్చి తీసుకుపోయినాడు, అది బీసీకి ఇవ్వాలి టికెట్ అనేది కొట్లాడింది. నేనైతే మంది పరిపాలన వస్తాను, ఏం చెప్పాలి? రాజశేఖర రెడ్డి గారు నేనంటే ప్రాణం ఉంది, అంత పెద్ద మనిషి. ఐ డిడ్ మిస్టేక్ రమేష్ అంటే సారీ అని చెప్తే నేను ఏమనాలి? అప్పట్లో 2009 వకలాభరణకి ఇచ్చిన తర్వాత, నేను పోయి కలిసిన తర్వాత సారీ రమేష్ ఐ డిడ్ మిస్టేక్ అన్నాడు. ఓడిపోయినందుకు ఆయనకు ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అట్లా అన్నందుకన్నా హైదరాబాద్ అంతా ఓటింగ్స్ కట్టించిన పబ్లిక్లు అన్నాడు, రమేష్ నీ ఓటింగ్స్ చాలా బాగున్నాయి రమేష్. నేను
ఇట్లా ఇట్లా చిట్టి చూపెట్టారనుకో ఎస్కార్డ్తో పోయి ఎస్కార్డ్ కూడా ఆపుతుండే నా చిట్టి తీసుకుపోతుంది. సిరిసిల్లలో చేనేత కార్మికుల మీటింగ్ అయితే నన్ను ఎప్పుడు ఇట్లా గుద్దుతాడన్నాడు, నేను గుద్దుకుంటూ పోతున్నాను. అయితే చేనేత కార్మికులతో నేను ఒక చిట్టి పంపించిన, చేనేత కార్మికులకు నిజాయితీగా వాళ్ళు నేసిన బట్టలను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తే వాళ్ళకు ఎలాంటి ఆత్మ అప్పుడు ఆత్మహత్యల పరంపర నడుస్తుంది. పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆత్మధైర్యం పెరిగి ఆత్మహత్యల పరంపర తగ్గిపోయి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తే బాగుంటుంది అనగానే ఇమీడియట్గా అక్కడ ఉన్న ఆప్కో చైర్మన్ అడిగింది, నా ఏమండి చైర్మన్ గారు మనం కొనుగోలు చేసే ఎట్లుంటాను, ఎప్పుడు చిట్టి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను ఇచ్చేస్తుంది. నాకు డైరెక్ట్ సెక్రటరీ పోయే ఛాన్స్ ఉంది ఎవరికి లేకుండా. అక్కడ మంత్రులు మా జిల్లా మంత్రులు రత్నాకర్ రావు కానీ ఇంకా వాళ్ళు కానీ మా శ్రీధర్ బాబు కానీ ఆశ్చర్యపోతుంటే వాళ్ళకి తెలుసు ఆ సంగతి. నేను ఇట్లా పోయి సీఎం దగ్గర పనిచేయించుకొని బయటకు వచ్చేస్తాను. మరి ఇప్పుడు ఎవరు లేరా మీకు సపోర్ట్గా ఇంతమంది లీడర్స్? ఇప్పుడు 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 చూసుకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరైతే పెద్ద తలకాయలు అనుకుంటున్నామో ఆ తలకాయలు ఎవరు మీకు సపోర్ట్ లేరా? ఎందుకో మరి రమేష్ చూసి ఇది పెద్ద లీడర్ అవుతాడనా లేకపోతే వేస్ట్ గాడనా నాకు అర్థం కాలేదు. వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అబ్బో వీడు పెద్ద లీడర్ అయిపోతాడా ఏంది అని అయితే నష్టం ఏది కాకూడదనేమో. అబ్బో వాళ్ళైపోతే మా మతకి నేను ఇంకో మీ ఇంకో విషయం ఎమ్మెల్సీ రెండు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి కరీంనగర్ నుంచి నన్ను అందరు పిలిచి ఏదో పరిస్థితులు అన్నీ నేను మా సమకూర్చాక వచ్చి బీఫామ్ తీసుకుపోమన్నాను, టికెట్ ఇవ్వలే కదా రమేష్గా ఎమ్మెల్సీ అని ఇద్దామని. నేను గాంధీభవన్కి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే అప్పుడు బట్టి విక్రమార్క ఎప్పుడు ముచ్చటది 2000 ఇది 2000 ఇప్పుడు మొన్న 12 స్థానిక సంస్థ ఎన్నికలేని మొన్న. అయితే నేను పోయేసరికి లోపల తీసుకుపోయి సారీ రమేష్ జీవన్ రెడ్డి గారు నో కాంటెస్ట్ అన్నారు, ఎమ్మెల్యే గారు నో కాంటెస్ట్ అన్నారు. దానికి నేను తప్ప ఉప్ప చాతగాను అంటే మిమ్మల్ని ఎవ్రీ టైమ్ ఇట్లా బలి చేసుకుంటూ పోతున్నారు. అయితే ఎందుకు బలిపీఠం మీద బలి చేస్తున్నారా? నేను చాలా ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు కుటుంబం అంతా నా కోసం ఎదురు చూస్తుంది. నా పెద్ద ఫ్యామిలీ కరీంనగర్ మంచి వెళ్ళిన ఫ్యామిలీ అందరికీ అందుబాటు అందరి ప్రేమగా అందుకుని ప్రతి ఒక్కరు కూడా నన్ను బాగా లవ్ అండ్ ఎఫెక్షన్ చూశారు. యూత్ కాంగ్రెస్లో కూడా అదే పద్ధతిలో నడిపించిన, నేషనల్ లెవెల్లో కూడా అవార్డు తీసుకున్నా అంటే మీరు ఒట్టి ఇంకా బిట్టగారు మా సుధాకర్ రెడ్డి కూడా అప్రిషియేట్ చేస్తుండే, ఏదొచ్చినా నేను మంచి చేస్తానే దాని మీద తీసుకుపోతుండే. 7 రోజులు అమరనీనాథ దీక్ష కూర్చుండండి కలెక్టరేట్ ముందు రాజశేఖర రెడ్డి గారికి సింపతిగా ఆయన ఇక్కడ నిల్చున్నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన కూర్చున్నాడు కదా. సరే ఓకే ఇప్పుడు మాట్లాడుకుందాము. సరే ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే మీరు స్థానికులు కాబట్టి ఇప్పుడు ఎట్లా మరి పిలిస్తే మరి సపోర్ట్ చేయాలి? ఒకవేళ ఇంకొకటి మీ ఒకవేళ అందరు కలగలిసి సీనియర్ లీడర్స్ అన్ని విభేదాలు పక్కన పెట్టి హుజూరాబాద్ గ్రౌండ్ బరిలో దిగితే ఎన్ని ఓట్లు వస్తాయి? చాలామంది డిపాజిట్ కూడా రాదంటున్నారు, కానీ మీ 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 అంచనా మీ అనాలిసిస్ మీకు ఉంటుంది కదా. ఆల్రెడీగా హుజూరాబాద్ మీకు ఫీడ్బ్యాక్ వస్తుంటది కదా. నాకు ఫీడ్బ్యాక్ ఏమైనా ఇప్పుడు ఉన్న కార్యకర్తలంతా డిసప్పాయింట్మెంట్ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ పని చేస్తారా పని చేయరా అంటున్నారు? రేపు రమ్మని అందరితో మాట్లాడాలి, మేము అందరం కూర్చొని మాట్లాడుకుందాం ఏం చేద్దామని ఫ్యూచర్ ప్లాన్. ఇన్నిసార్లు అన్యాయం జరిగితే ఏం చేద్దామనంటే ఏం చెప్పాలి వాళ్ళకి? నేనేమి కాంగ్రెస్ ఒక బలమైన వ్యక్తిగా నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పట్టుకొని ఉన్నాను, నేను అన్ని కేడల నుంచి చూసినాను కదా. చాలా వరకు ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే ఇద్దరు బరి నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు. మీకు ఒక హక్కునే కదా, మీరు అడగకపోయారు. అడుగుతాం రేపు హుజూరాబాద్ అందరూ ఒకేసారి వేదిక పైన కనబడుతుంటారు కదా, ఇంకా ఇప్పుడు ఎక్కడో అక్కడ ఉన్నారు అడుగుతాం. అయితే ఇప్పుడు ఒకటి చాలా వరకు డిపాజిట్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాదు అని మాట్లాడుతున్నారు, మీరేమంటారు? నేను మార్చుకొని అడిగిన ఠాగూర్ చెప్పిన ఒక లెటర్ పెట్టిన కేసీ వేణుగోపాల్కి మార్చి ఛాన్స్ ఉంటే మార్చని ఎందుకు పార్టీని బలి వేయడం అక్కడ అదే అని మాట్లాడినా చెప్తాను. నాకేం రిప్లై రాలే, ఎట్లా పెట్టినా తినేమన్నాడు దామోదర రాజనరసింహ గారు పంపిపోన్నాడు ఆదిష్టానికి. ఆదిష్టానికి పంపుతు మీరు అడగలేదా ఎందుకు అంటే నేను చేయలే అంటాడు. అంటే ఎవరికి వాళ్ళు మాట దాని అంటాడు అందరూ అదే మాట మాట్లాడతాము.
సిచ్యువేషన్ చూసి ఏమనిపిస్తుంది, ఇంకా ఈ పార్టీలో ఉండు అవసరమా అనిపిస్తుందా? అంటే మీ మైండ్ ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది? ఇంకా మెంటలీగా సెట్ కాలే, ఐఎమ్ సర్వైవ్ ఇన్ ది పార్టీ అనేది. ఇంకా సార్ రేవంత్ రెడ్డి గారు నిన్న ఫోన్ చేసిన మాట్లాడదామని, టైం ఇవ్వమని చెప్పి పిఎస్ చెప్పి ఇంకేం రాలేదు. ఒకసారి సంబంధించి ఏం చేయాలి? 8వ తారీఖు నామినేషన్ ప్రోగ్రామ్ ఉంది, మరి లీడర్లు అందరు అక్కడ వస్తారు, ఎట్లా ఏమనుకుంటున్నారు? నాతో ఎవరు మాట్లాడలేదండి ఇప్పటివరకు. మాట్లాడితే చల్లబడిపోతారు? అలా నమ్మకం లేదు కదా, నేను పెద్ద లీడర్ నోను అని మీరు ఇప్పుడే అన్నారు కదా. అంటే జనరల్గా డౌట్ అయితే వస్తుంది కదా, ఫీల్ మీద పోయింది కదా, మీకు అక్కడ ఎట్లా రెస్పాన్స్ వచ్చింది? నేను ఒకటి ఓపెన్గా చెప్పాలంటే, ఎవరు కూడా క్యాండిడేట్ బరిలో లేరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కనిపించలేదు కాబట్టి అక్కడ టీఆర్ఎస్ వర్సెస్. అదే కదా నేను అడిగిన, నేను దాదాపు ఒక 10 టైమ్స్లో 7 టైమ్స్ నేను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందని అడిగితే, ఉంది కానీ వాళ్ళు ఎవరు వస్తలేరు అంటే గ్రౌండ్ వదిలేశారు. మీరు మీరేమో టికెట్ వస్తుందో రాదో మళ్ళీ ఏం చేస్తారని మీరు పోలేదు. పత్తి కృష్ణారెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు కదా టికెట్. సంపత అని ఇంకెవరో ఉన్నట్టున్నారు కదా, ఈటెల రాజేంద్రకి అగేనిస్ట్ గా కొట్లాడతాడు ఆయన. నేను వాస్తవంగా చెప్తున్నాను మీకు, ఆ నియోజకవర్గంలో 5 మండలాల్లో మీకు ఏ మండలం లెక్క పట్టుంది? నాకు అన్ని మండలాల్లో నేను ఒక్కనే. ఇప్పుడు పత్తి కృష్ణారెడ్డి కాదు కానీ సిరిసేడులో ఎక్కువ పాడి కౌశిక్ రెడ్డి పేరే వినిపిస్తుంది. కొన్ని గ్రామాల్లో ఆయన సహాయం చేసి మొన్న ఎలక్షన్ నిల్చున్నాడు, పైసలు ఇచ్చిండొచ్చు తిరిగిండొచ్చు, 4-5 ఉంటారు కదా టికెట్ తీసుకున్న ఓడిపోయిన వాళ్ళకి కూడా ఉంటారు కదా ఓట్లు, 60,000 ఓట్లు. బాగా స్టాండర్డ్గా ఉన్న మండలాలు ఏంటిది? కమలాపూర్, సిరిసేడు. కమలాపూర్ అవుట్ రేట్ నాకు, ఈవెన్ రాజేందర్ రెడ్డి రాజేందర్ అనే ఎమ్మెల్యే ఊరది, వీనవంక బ్రహ్మాండం కూడా, జమ్మికుంట ఒక హుజరాబాద్. ఎందుకంటే కమలాపూర్ చేసేటప్పుడు హుజరాబాద్ లేకుండే, హుజరాబాద్ యాడ్ అయింది. కానీ హుజరాబాద్లో కూడా మంచి వాతావరణం ఉంది కాంగ్రెస్కి బలంగా, ఎందుకంటే సాయి రెడ్డి అప్పుడు క్యాప్టెన్ లక్ష్మీకాంతారావు గారు వాళ్ళంతా ఆ మండలంలో బాగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాగా ధర్నాలు రసరొక చేసిన హుజరాబాద్. మీరుంటే గెలిచేటోళ్ళు, సరే మీరు లేరు ఇప్పుడు బరిలో కాబట్టి ఫైట్ అయితే ఇద్దరి మధ్యలో కనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది? మనం పక్కన పెడదాం కాంగ్రెస్ దగ్గర, సార్ ఇంతసేపు మాట్లాడినాము, కొంచెంసేపు కాంగ్రెస్ని పక్కన పెట్టి మీరు ఆ నియోజకవర్గం సభ్యుడిగా. ఇప్పుడే చెప్పిన, నేనేమన్నాను, మీరు బరిలో ఉండుంటే మీరు గెలిచేటోళ్ళు చూసారు కదా ఎక్కడ కాంగ్రెస్ పక్కన. నేను ఏమంటున్నా, నేను అందుకే కొద్దిసేపు కాంగ్రెస్ పక్కన పెడదామని అంటున్నాగా. ఆ నియోజకవర్గ ఒక కామన్ మ్యాన్గా మీరు అనలైజ్ చేస్తే ఎవరికి ఎక్కువ ఉన్నాయి గెలుపు అవకాశాలు చెప్పాలి? కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది మంచి క్యాండిడేట్, నేను అందుకే చెప్పిన. అది పక్కన పెట్టి రెండు మాట్లాడితే ఈ రెండింటిలో చూసుకుంటా, మళ్ళీ యాడ్ చేద్దాం నేను యాడ్ అని. దీంట్లో ఈ రెండింటిలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఈటల రాజేంద్ర గెలుస్తాడా? చాలా మంది గెలుస్తారు అంటున్నారు. టీఆర్ఎస్ ఎక్కువ అడ్వాంటేజ్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది. ఈటల రాజేంద్ర ఇప్పటిదాకా ఏం చేసిండని ఇప్పుడు ఏం చేస్తాడు? పబ్లిక్లో అంత పెద్ద లేదు, మీదికి సూపర్ సార్ నడుస్తూ ఉండేది. ఇంకోటి కరోనా పీరియడ్లో కూడా ఆయన భూములు జాయిదాతులు చూసుకున్నాడు, ప్రాపర్టీలను లెక్కలు కట్టుకుంటున్నాడు. ఆయన ఒకటి మీద ఒకటి 100 ఎకరాలకు 200 ఎకరాలు కొనుక్కున్న కార్యక్రమాలకు మొదలు పెట్టిండు. ఆయనే పెద్ద నిజాయితీ వ్యక్తి కాదు ఆయన. అంటే ఇక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే క్యాండిడేట్ కూడా మైనస్ అవుతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది కదా. అంటే ఈటల స్టేచర్కి తగ్గ వ్యక్తిని అక్కడ పెట్టలేదు, అంత హరీష్ రావే కనపడుతున్నాడు అనేది వాస్తవంగా. గెల్లు శ్రీనివాస్ అంటే వీక్ క్యాండిడేట్, వీక్ క్యాండిడేట్ 100%. ఈటల అందరూ ప్లస్ పాయింట్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తి కూడా వచ్చే వరకు, వీక్ క్యాండిడేట్ వచ్చే వరకు వాళ్ళ బ్యాంకౌంట్ ఉంటాయి. అట్లా అంటే ఒకవేళ మనం ఇట్లా ఏముంటే టీఆర్ఎస్ ఓట్లు రమేష్ గారు, ఒకటి ఒకవేళ ఈటల గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనేది వినిపిస్తుంది కదా, ఈ నేపథ్యంలో ఆయన గెలుపు కోసం ఏమన్నా కొంతమంది నేను చెప్పినాను క్యాండిడేట్ డిసైడ్ లో కూడా ఆయన గెలుపు కోసమే జరిగింది అనుకోవచ్చు. నాకు టికెట్ రాకపోవడానికి నేను అదే కుట్ర అనుకుంటున్నాను బరాబర్. ఈటల అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అనుకుంటున్నాను. పక్క అంటే ఇంకో మాట కూడా వినిపిస్తుంది, కేసీఆర్కి బంధువు అవడం వల్ల అక్కడి నుంచి రికమెండేషన్ వచ్చింది కాబట్టి ఇచ్చారనే మాట కూడా వినిపిస్తుంది విచిత్రంగా. అది అంద ఎందుకు మీకు చెప్పాను, పెద్దపల్లి నిజవర్గంలో ఒకట ఉన్న వెంకటన్నారావు అంటే మెల్మాత్రం
ఈయన కూడా అక్కడే టికెట్ కోరుకుంటున్నాడు. ఎవరు? వెంకట్. ఆ ఇద్దరు పోటీల ఇద్దరు ఒక దగ్గర ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెడదామా? వాళ్ళు అప్పటి నుంచి అదే ప్లే చేస్తారు కదా. పేరుకు లేనోను ఊర్లేనోను కూడా గెలిపితే గెలిపితే అది ప్రయత్నం గెలితే గెలవని పోతే ఓడలేదు. ఆ క్యాండిడేట్ వెంకట తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు మీరు ఇది పూర్తి తినాలి. ఆ వెంకట అనే హైస్కూల్ అక్కడ అలా ఊరు అక్కడ అనే కథ అక్కడ మన జిల్లా కాదు మనది కాదు అక్కడనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏది? మీరే ప్రశ్న. ఇంతకన్నా జవాబు ఏముండదు. అది వాళ్ళ నారాయణగూడలో వాళ్ళ మదర్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇక్కడే ఉంటాడు, ఫుల్ సెటిల్ అయిపోయింది ఇక్కడే వెంకట వాళ్ళది. ఇప్పుడు ఈసారి ఇప్పుడు ఓడని గెలవని మరి నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు ఇంకా మీరు ఆశలు పెట్టుకోవడానికి ఇప్పుడు ఎట్లాగైతే టికెట్ ఇచ్చిరో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆయనకి కన్ఫర్మ్ ఉంటుంది కదా, ఇంకా మీరు ఎట్లా హోప్స్ పెట్టుకుంటారు? అదే నేను చెప్పేది. ఒక ఒక కొన్ని క్షణాలు నాకు టైం తీసుకుంటా, తర్వాత నేను తీసుకుంటా. ఏందనేది లేదా నేను పార్టీ పోవడము అనేది ఇండిపెండెంట్ ఆఫీస్ అంతా కాల పెట్టి మీకు తెలుసా? శిష్యుడు కదా, వాళ్ళ కూతురు ఇక్కడ పార్టీ ఉంది కదా, మీరు అక్కడ నుంచి వేయచ్చు కదా, మీకు సత్తా ఉంటే ఎందుకు ప్రూవ్ చేసుకోవద్దు? ఇంకో మీరు చెప్పేది పూర్తి లే. టీఆర్ఎస్ ఆఫీస్ గాలబెట్టి నాకు టికెట్ రాకపోతే గాలిబోలు గాలబెడతారా? ఏంది టీఆర్ఎస్ ఆఫీస్ ఎట్లా గాలబెట్టు? పెట్రోల్ బాటిల్స్ తోటి బ్లాస్ట్ ఇప్పుడు ఏమైనా చేసే కాదు, 30-40 వెహికల్ తోటి విజయవర్గం నుంచి వచ్చి గాలబెట్టారు. ఇప్పుడు అట్లాంటి కేసీఆర్ కేసీఆర్ అనేటువంటి 4-5 రోజులు ఇంటికి రాలే. ఇప్పుడు ఏమన్నా అట్లా చేస్తారా మీ కార్యకర్తలు? ఇప్పుడు ఏం చేస్తారు? నేనే కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండే అంతకుముందు నేను ఒకసారి టీఆర్ఎస్ పోయి అంత ఆఫీస్ కలబెట్టి ఒక ర్యాలీలు ధర్నాలు చెప్పులతోటి రాళ్లతోటి కొట్టి ఓ పెద్ద ఆఫీస్ ముంగడం కార్యకర్తలు ఏందని అన్యాయం జరిగింది మేము ఏదో చూసుకుంటామని అంటున్నారు కార్యకర్తలు. అన్నా మీకు వస్తుంది అనుకున్నా సంతోషంగా ఉంటామన్నా అని అది విని విని నాకే గాంధీ భవన్ కాడ వచ్చి ధర్నా చేస్తారంటనా? ఏమో రేపు రమ్మన్నాను మీటింగ్ అయితే పెడదామని అన్నారు. మరి ఏమైతే చూస్తే పోతే మాకు తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు కొంత టెన్షన్లో ఉన్నారు కాబట్టి మెల్లగా నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి అయితే మీకు టికెట్ రాకుండా చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు. ఒకడు అంటాడు డబ్బు లేదంటాడు, డబ్బు పెట్టలేదంటాడు, మేము పెట్టే తప్పితే ఎవడు పెట్టేటోళ్ళు లేదు. వెల్ సెటిల్డా? ఎన్ని డబ్బులు పెడతాడు బలమూరి వెంకట్? పెట్టగలుగుతాడా బాని? నాకు తెలియదు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన ఎంప్లాయా బిజినెస్ మ్యాన్ కాదు కదా, ఎన్ఎస్యూ స్టూడెంట్స్ ఏముంటాయి. సో మొత్తానికైతే మీరు కొంత కొంతేంది బాగానే హట్ అయి ఉన్నారు. సో చూద్దాం అయితే రానున్న రోజుల్లో మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. మరి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మొన్న ఎక్కడో మాట్లాడారు కదా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని. ఎవరు? మీరు ఎక్కడో మాట్లాడారు? డిపాజిట్ రాలే, నేను అన్నలే. తప్పు నిర్ణయాలు తీసుకోకుండా మనకు మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటే లేకుంటే డిపాజిట్లు పోతాయనన్నా. నేను ఈయన నుంచి ఉంటే డిపాయిడ్ పోతే ఆయన నుంచి ఆ విషయం మాట్లాడలేదు. సో అయితే మొత్తానికి పార్టీలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మనం మంచి స్థాయిలో ఉంటామనే మాట మాట లేవలే ఎవరికి లేదు. 5,000-10,000 కన్నా ఎక్కువ రాదు, డిపాజిట్ రాదు అనే ఒక ఫీలింగ్లో ఆదిస్థానం ఉండకుండా నేను ఆ విషయం చెప్పిన. మనకు 50-60,000 ఓట్లు వచ్చినాయి, ఇంకా 4 ఓట్లు ఎక్కువ తెస్తా నేను చెప్పిన, తక్కువనైతే తీసుకురా. సో వాళ్ళు ఏంటో మరి తక్కువ అంచనా వేసుకున్నారో, వాళ్ళకి వాళ్ళే రాంగ్ ఏమంటారు తప్పటడుగు వేశారు అనుకుందాం. ఇప్పుడు మరి నేను అందరు మంచిగా మాట్లాడతారు నాకు శత్రువు అనేది. పోనీ ఈసారి టికెట్ పోతే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ కన్నా టికెట్ వస్తుందేమో, టికెట్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా. సో మొత్తానికి చాలా కొత్త విషయాలు ప్రస్తావించినందుకు చాలా ధన్యవాదాలు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.